183 గజాల 3BHK విల్లా కేవలం 25 లక్షలు మాత్రమే. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సీబీ టెక్నాలజీస్. ఓకే, ఈ వీడియో ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గురించి అండి. టోటల్గా ఇండియాలో 4 crore ఇన్వెస్టర్స్ మొత్తం 14 కోట్ల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారు. అంటే ఇన్వెస్టర్స్ మొత్తం ఉంది 4 crores, అంటే యూనిక్ పాన్ కార్డ్స్తో ఓపెన్ చేసింది అనమాట. ఒక్కొక్కళ్ళు 2-3 మ్యూచువల్ ఫండ్స్ అకౌంట్ అని డిఫరెంట్ బ్రోకర్స్ దగ్గర లేదా డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఓపెన్ చేస్తూ ఉంటారండి. అందుకని మనకు చూస్తానికి చాలా నెంబర్స్లా కనపడతాయి, బట్ యూనిక్ నెంబర్ చూసారనుకోండి, ఒక పాన్ కార్డ్కి ఒకళ్ళని చూసారనుకోండి, మొత్తం 4 crore ఇన్వెస్టర్స్ ఉన్నారు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు వీళ్ళు మొత్తం కలిపి 14 కోట్ల పోర్ట్ఫోలియో మెయింటైన్ చేస్తున్నారనమాట. రెండోది, టోటల్ ఇండియాలో ఉన్న స్కీమ్స్ 1400 స్కీమ్స్ ఉన్నాయండి. మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వాల్యూ బయింగ్, కాంట్రా, ఇట్లా రకరకాల నేమ్స్ తోటి ఉన్న టోటల్ మ్యూచువల్ ఫండ్స్ అన్ని 1400 స్కీమ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ థర్డ్ వన్, జీడిపితో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ సైజ్ హార్డ్లీ 15% ఉంది. ఇది 15% అంటే ముందు రోజుల్లో మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ ఇంకా భారీగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అంటే ఇండియాలో ఈ గ్రోత్ ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. అండ్ మూడోది, ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని మనం త్రీగా డివైడ్ చేసుకోవచ్చు అండి. స్మాల్ అసెట్లు మేనేజ్ చేసే కంపెనీస్ అండ్ మీడియం టర్మ్ అంటే మీడియం సైజ్ ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండ్ లార్జ్ సైజు ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్, ఇలా మనం మూడుగా డివైడ్ చేసామనుకోండి. బిగ్ మ్యూచువల్ ఫండ్స్ ఏదైతే 100 కోట్లు దాటి అసెట్స్ని మేనేజ్ చేస్తాయో వాటన్నిటి మనం బిగ్ ఏఎంసీ అనొచ్చు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనొచ్చు. ఇవి ఇండియాలో ఉంది 12 కంపెనీస్ అండి. ఇవి కంబైన్డ్గా 85% టోటల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని ఇవి ఆక్యుపై చేసింది అనమాట. మొత్తం ఇవి 34 లాక్స్ కోర్ అసెట్స్ని మేనేజ్ చేస్తున్నాయి ఇవి. అండ్ మీడియం సైజు ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అండి, అంటే మోర్ దెన్ 10,000 crores ఏదైతే కంపెనీ మేనేజ్ చేస్తుందో ఆ కంపెనీస్ని మనం మీడియం సైజు మ్యూచువల్ ఫండ్ కంపెనీ అంటాం దాన్ని. అవి ఇండియాలో 13 దాకా ఉన్నాయండి. ఇవి మొత్తం కలిపి 5.5 లాక్స్ కోర్ అసెట్స్ని మేనేజ్ చేస్తున్నాయి. అంటే ఇండియాలో 14% మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని ఈ మీడియం సైజు ఉన్న అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కంట్రోల్ చేస్తున్నాయి. అండ్ మూడోది, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఇవి. ఇవి మొత్తం లెస్ దెన్ 10,000 కోట్లు మేనేజ్ చేసే అన్ని కూడా ఈ స్మాల్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అనుకోవచ్చు. ఇవి ఇండియాలో 17 దాకా ఉన్నాయండి. రీసెంట్గా వచ్చిన గ్రో కావచ్చు, జీరోదా కావచ్చు, వైట్ మాంక్ ఇలాంటి అనమాట. అండ్ ఇవి 42,000 crores మేనేజ్ చేస్తున్నవి. ఇవి టోటల్ 1% ఉన్నాయి. టోటల్ మ్యూచువల్ ఫండ్ సైజులో ఇవి 1% కంట్రోల్ చేస్తున్నమాట. మొత్తానికైతే బిగ్ సైజ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఏవైతే 12 ఉన్నాయో ఇవి మాత్రమే ఆల్మోస్ట్ 85% మ్యూచువల్ ఫండ్ సైజుని కంట్రోల్ చేస్తున్నాయి. సో ఓవరాల్గా ఇండియాలో ఇప్పటి వరకు లైసెన్స్ ఉన్న ఏఎంసీ కంపెనీస్ మొత్తం 42 కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ 40 లాక్స్ క్రోర్ మ్యూచువల్ ఫండ్స్ని మేనేజ్ చేస్తున్నమాట మొత్తం మీద. వెరీ ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. సో వీళ్ళు ఎవరు ఏ మ్యూచువల్ ఫండ్ కంపెనీ వాళ్ళు మేనేజ్ చేసినా సరే వీళ్ళందరూ కంపల్సరీగా డిస్ట్రిబ్యూటర్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఎలా ఉంటారో అలాగే ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ కూడా అలానే ఉంటారండి. ఇండియాలో లీడింగ్ మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ రెండు కంపెనీస్ అనమాట. కేఫిన్ ఒకటి, రెండోది ఇదనమాట క్యామ్ అనమాట. క్యామ్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైతో పోల్చుకుంటే ఒక 50% డిస్కౌంట్లో నడుస్తుందండి. అండ్ ముందు రోజుల్లో మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ చాలా పెద్దగా గ్రో అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అండ్ మంచి ప్యాటర్న్ ఫామ్ చేస్తూ ఉందండి. VCP ప్యాటర్న్ లాస్ట్ 1 ఇయర్ నుంచి బేస్ ఫార్మేషన్ జరుగుతుంది. సో కరెంట్ ప్రైస్ దగ్గర మనం దాన్ని బై చేసుకున్నాం అనుకుంటే మళ్ళీ ఎప్పటిలాగా ఆల్ టైమ్ హై అంటే 4,000 రూపీస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు లైవ్ మార్కెట్లో అంటే ఇది ఆల్మోస్ట్ 2,652 రూపీస్ ఉందండి. 2,652 రూపీస్ అనమాట. సో దీన్ని ఇప్పుడు ఈ కరెంట్ ప్రైస్ దగ్గర మనం పర్చేజ్ చేసినా లేదా ఇప్పుడు మార్కెట్ కరెక్షన్ నడుస్తుంది కాబట్టి ఇంకొక 4-5% డౌన్ అయిన తర్వాత మనం చేసినా సరే ఆల్ టైమ్ హై 4,059 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ సైజు పెరుగుతుందండి. అండ్ ఇండియాలో ఈ పెనిట్రేషన్ చాలా తక్కువ ఉంది. ఇప్పుడు వరకు ఉన్న యూనిక్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ 4 కోట్ల మంది టోటల్ జనాభా, 144 కోట్ల జనాభా చూసుకుంటే అంటే ముందు రోజుల్లో ఈ సైజు పెరగబోతుంది. రెండోది, సెబీ వాళ్ళు మినిమం సైజుని 250 రూపాయలుగా తగ్గిస్తున్నారు అనమాట. ఇప్పుడు వరకు అది 500 రూపీస్ ఉంది. అంటే చిన్న చిన్న టికెట్స్ ఇంకా ముందు పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. థర్డ్ వన్, MF లైట్ అని చెప్పేసి కొత్త ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు సెబీ వాళ్ళు ఇక్కడ. అంటే ప్యాసివ్ ఫండ్స్ కోసం సపరేట్ కంపెనీస్ లాంచ్ అవుతాయి అనమాట. సో తద్వారా ఏంటంటే ముందు రోజుల్లో ఈ ప్యాసివ్ ఫండ్స్ మేనేజ్ చేసేవి అండ్
అండ్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ వర్క్ చాలా బిజీగా ఉంటుంది కాబట్టి మీకు ఎక్కువ వర్క్ అంతా కూడా కేఫిన్ కానీ లేదా క్యాంప్స్ కానీ చేస్తుంటాయి కాబట్టి ఈ ట్రాన్స్ఫర్ ఏజెంట్స్ పని అన్నీ కూడా వాటికి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. సో సన్ రైజింగ్ సెక్టర్ అండి అండ్ లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఉంచుకోవాల్సిన స్టాక్ అనమాట క్యాంప్స్. వీటిని అన్నిటినీ మన ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్ అనుకోవచ్చండి సింపుల్గా. అంటే టూ వైపు నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతూ ఉంటాయి వీటికి, అది ఫేస్బుక్ కావచ్చు, గూగుల్ అవి ఉండొచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, క్యాంప్స్ కావచ్చు, సిడిఎస్ఎల్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు, ఎన్ఎస్సీ కావచ్చు, ఇవన్నీ ప్లాట్ఫామ్ బేస్డ్ బిజినెస్ అనమాట. బిజినెస్ మోడల్స్ ఇవి ఇవేంటంటే అసెట్ లైట్ బిజినెస్ మోడల్స్ ఇవన్నీ కూడా. కాబట్టి మన లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో ఇలాంటి స్టాక్స్ ఉంచుకోవడం ద్వారా ఈ సన్ రైజింగ్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్ పెనిట్రేషన్ పెరిగే కొద్దీ ఎక్కువ గ్రోత్ ఉంటుంది కాబట్టి డైరెక్ట్ బెనిఫిషియరీ ఏంటంటే క్యాంప్స్ అనమాట. అందుకని కంపల్సరీగా పోర్ట్ఫోలియో ఉండాల్సిన స్టాక్ అనమాట. సో కరెంట్ ప్రైస్ 2652 దగ్గర ఉంది అండ్ అరౌండ్ 2500 దగ్గర మనం బై చేసి హోల్డ్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మళ్ళీ ఆల్ టైమ్ హై 4000కి టచ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. వన్ ఆఫ్ ది క్వాలిటీ స్టాక్స్ అండి అండ్ రీసెంట్ వాల్యుయేషన్లో ఉంది అండ్ మార్కెట్ కరెక్షన్లో ఎప్పుడైనా డిపాజిట్ కనుక యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ అనమాట. సో మొత్తానికైతే ఈ టోటల్ మ్యూచువల్ ఫండ్స్ ఉంది ఇండియాలో 42 ఏఎంసీస్ ఉన్నాయి. అందులో 12 కంపెనీస్ మాత్రమే బిగ్గర్ సైజ్ అనమాట, మోర్ దెన్ 100,000 కోట్లు మేనేజ్ చేస్తున్న కంపెనీస్. అండ్ 13 కంపెనీస్ అయితే మీడియం సైజ్ అనమాట, మోర్ దెన్ 10,000 కోట్స్ ఫండ్స్ మేనేజ్ చేస్తూ ఉన్నాయి. అండ్ లేటెస్ట్గా వచ్చిన చాలా లాస్ట్ 2 ఇయర్స్ నుంచి వచ్చిన మొత్తం 17 కంపెనీస్ దాకా ఉన్నాయండి ఏఎంసీ కంపెనీస్. అవైతే స్మాల్ లెస్ దెన్ 10,000 కోట్స్ మేనేజ్ చేస్తూ ఉన్నాయి. మొత్తం కలిపి ఇప్పుడు 1% ఉందన్నమాట. అంటే టోటల్గా ముందు ముందు రోజుల్లో ఈ 42 కంపెనీస్ కూడా బోల్డ్ అని ప్యాసివ్ ఫండ్స్ని, ఈటీఎఫ్స్ని, ఇండెక్స్ ఫండ్స్ని రన్ చేస్తూ ఉంటాయి. ఒకసారి సెబి వాళ్ళ మ్యూచువల్ ఎంఎఫ్ లైట్ కనుక ఇంప్లిమెంటేషన్ బిగిన్ అయితే మ్యూచువల్ ఫండ్ యాక్టివిటీ చాలా పెద్దగా పెరిగే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఇప్పటివరకు ఏఎంసీ వాళ్ళు ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మొత్తాన్ని ఒకే డివిజన్లో రన్ చేస్తున్నారు. బట్ ఎంఎఫ్ లైట్ వచ్చిన తర్వాత ఈ కంపెనీస్ రెండుగా డివైడ్ చేస్తారు. ఒకటి మ్యూచువల్ ఫండ్ రన్ చేసి మిగతాయి అండ్ ప్యాసివ్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ రన్ చేసి ఉంటాయి అనమాట. కాబట్టి యాక్టివిటీ ఎక్కువ పెరుగుతుంది, ఎక్కువ బిజినెస్ అంతా కూడా క్యాంప్స్ కేఫిన్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ బిజినెస్ అంతా. కాబట్టి మన క్యాంప్స్లో ఈ మంచి వాల్యుయేషన్ దగ్గర ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.